నెక్స్ట్ ప్రాబ్లం. సో మన స్టేట్మెంట్ ఎలా ఉంది, ఎస్ఎన్ 3 × 5^2n+1 + 2^3n+1 ఈజ్ డివిసిబుల్ బై 17 ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. సో దీన్ని మనం మ్యాథమెటికల్ ఇండక్షన్లో చేయాలి. సో మ్యాథమెటికల్ ఇండక్షన్లో మనకి 3-స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. ముందుగా కేస్ 1, టు ప్రూవ్ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మన స్టేట్మెంట్ ఇది 17తో డివైడ్ అవుతుంది అని చెప్పేసి మనం ప్రూవ్ చేస్తాం. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి మనం ఎస్ 1 అని నోట్ చేసుకోవాలి. సో 3 × 5^2n-1 + 1 + 2^3 × 1 + 1. ఓకే, సో దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 5^2 × 1 2 2 + 1 3. సో 5³ + 2³ × 1 3 3 + 1 4. అండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 5³ అంటే 125 వస్తుంది. సో 125 × 3 = 375 + 2^4 = 16. సో టోటల్లీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 391. ఓకే, సో ఇది 17లో ఎన్నిసార్లు మనకు డివైడ్ అవుతుంది అనేది మనం చూసినట్లయితే, సో 17 × 17 2 = 34. సో 39లో 34 పోతే 5 ఉంటుంది, 551. సో 17 3 = 51. సో 17 × 23 అంటే 391 అనేది 17లో 23 times క్యాన్సిల్ అవుతుంది. సో మొత్తానికి ఇది 17లో డివైడ్ అవుతుంది కాబట్టి, సో ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఎన్ ప్లేస్లో 1 పెట్టుకుంటే వచ్చినటువంటి నెంబర్ 17లో డివైడ్ అయింది. సో నెక్స్ట్ కేస్ 2, లెట్ అస్ అస్యూమ్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే. ఎన్ అనేది కే అయినప్పుడు, వేర్ కే బిలాంగ్స్ టు ఎన్, కే అనేది కూడా ఒక న్యాచురల్ నెంబర్. సో ఎన్ ప్లేస్లో కే తీసుకొని మనం అస్యూమ్ చేసుకోవాలి ఇట్ ఈస్ ట్రూ అని చెప్పేసి. సో ఎన్ ప్లేస్లో కే తీసుకుంటున్నాం కాబట్టి మన స్టేట్మెంట్ ఇలా ఉంటుంది, ఎస్కే ఈజ్ ఈక్వల్ టు 3 × 5^2k+1 + 2³k+1 ఈజ్ డివిజిబుల్ బై 17 ఫర్ ఆల్ కే బిలాంగ్స్ టు ఎన్. సో అస్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా రాసుకోవాలి, ఎన్ ప్లేస్లో కే తీసుకొని మన స్టేట్మెంట్ని యాజ్ టీజ్గా మనం నోట్ చేసుకోవాలి. సో మరి ఇది 17లో డివైడ్ అవుతుంది అని చెప్పేసి మనం తీసుకుంటున్నాం, మరి ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది, హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 17, వి డోంట్ నో దట్. సో ఎందుకంటే ఇది ఒక ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు, సో ఇక్కడ కేలు అవన్నీ ఉన్నాయి, సో ఇది ఒక ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు కాబట్టి ఇది ఎన్నిసార్లు డివైడ్ అవుతుందో మనం చెప్పలేం. సో అందుకోసం మనం ఈ విధంగా తీసుకుంటాం. సో లెట్ 3 × 5^2k+1 + 2³k+1 ఇది 17 టేబుల్లో ఒక టీ టైమ్స్ టీ సార్లు డివైడ్ అవుతుందని చెప్పేసి తీసుకోవాలి, వేర్ టీ బిలాంగ్స్ టు ఎన్. సో ఇది 17లో ఎన్నిసార్లు డివైడ్ అవుతుందో తెలియదు కాబట్టి, సో ఇట్లా రాసామంటే టీ టైమ్స్ డివైడ్ అవుతుందని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో ఇట్లా రాసుకొని మనం ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. Therefore, 3 × 5^2k+1 is equal to 17t. ఇది రైట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది, 2³k+1. ఓకే, సో లెట్ అస్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం మనం. నెక్స్ట్ కేస్ 3. సో కేస్ 3 వచ్చేసి లెట్ అస్ వెరిఫై ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1. ఎన్ అనేది కే ప్లస్ 1 అయినప్పుడు కూడా ఇది 17తో డివైడ్ అవుతుంది అనేది మనం వెరిఫికేషన్ చేస్తాం. దెన్ ద ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. దెర్ఫోర్ లెట్ అస్ వెరిఫై ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1. దెర్ఫోర్ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1
సో మన స్టేట్మెంట్ని ఎన్ ప్లస్లో కే ప్లస్ వన్ తీసుకొని నోట్ చేయాలి. దట్ ఇంప్లైస్ 3 × 5⁻²⁶ అంటే 2 × k+1+1 + 2³⁶ దట్ మీన్స్ 3 × k+1+1. సో ఎన్ ప్లస్లో కే ప్లస్ వన్ పెట్టి మనం తీసుకోవాలి. సో ఇది మనం 17తో డివైడ్ అవుతుందని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. సో దాన్ని మనం ఈ విధంగా తీసుకుందాం. 3 × 5⁻²⁶ ఇక్కడ నోట్ చేద్దాం. 2 × 1 = 2 అనేది చివరి రాస్తున్నా నేను. +2³⁶ ఇక్కడ రాస్తున్నాను. 3 × 1 = 3 అనేది చివరిలో రాస్తున్నాను. ఓకే, సో 3 × 5⁴, సో ఇది ఏ పవర్ 2k+1 వరకు ఒక టర్మ్, 2 అనేది ఇంకొక టర్మ్ అలా అనుకున్నట్లయితే a⁻m+n. సో a⁻m·a⁻n అలా రిప్రజెంట్ చేసుకోవాలి. సో ఎందుకు ఈ విధంగా రాయాలంటే ఇక్కడ మనకి పవర్స్ ఎలా ఉన్నాయో అలాంటి పవర్స్ ఇక్కడ కూడా ఉండాలి. ఇక్కడ 5 అనేది 2k+1 ఉంది, 2³⁶. సో ఇది 2k+1, అది మొత్తం ఒక పవర్గా, 2½ అనేది ఇంకొక పవర్గా తీసుకున్నాను. అట్లానే ఇక్కడ కూడా 2³⁶, ఈ 2³ అనేది వేరే విధంగా సపరేట్గా మనం చేసుకోవాలి. 2³⁶ × 2³. సో a⁻m+n ఫార్ములా అది. సో ఇక్కడ ఏ పవర్స్ అయితే ఉన్నాయో అవే పవర్స్ ఇక్కడ కూడా రావాలి. అందుకోసం రిమైనింగ్ నెంబర్ని సపరేట్గా తీసుకుంటున్నాం మనం. సో 3 × 5⁻²⁶, దీని వాల్యూ మన దగ్గర ఉంది. 17t − 2³³⁶. 17t − 2³³ ఇంటూ 5² మీన్స్ 25 ప్లస్ 2³ అంటే 8 వస్తుంది. సో 8 × 2³³⁶. ఓకే, సో మల్టిప్లై చేసుకుందాం. 17t × 25 − 25 × 2³³⁶ + 8 × 2³³⁶. సో ఇవి రెండు కూడా లైక్ టర్మ్స్. సో ఇది 2³³⁶ అనేది ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 2³³⁶ అనేది 8 ఉంది. సో రెండు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. 17t × 25. సో కాసేపు దీన్ని మనం ఎక్స్ అనుకున్నట్లయితే 2³³⁶. సో −25x + 8x. సో −25x + 8x మీన్స్ −17x. ఎక్స్ మీన్స్ 2³³⁶. ఓకే, సో ఇప్పుడు మనం 17తో డివైడ్ అవుతుందని చూపించాలి కాబట్టి 17ని మనం కామన్ తీయగలిగితే దెన్ ద ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. సో మనం ఏ నెంబర్తో అయితే డివైడ్ అవుతుందో చూపించాలో ఆ నెంబర్ని మనం కామన్ తీయగలగాలి K3లో. సో 17 కామన్ తీసినట్లయితే 25t − 2³³⁶. ఓకే, సో ఇట్లా 17 అనేది ఇంటూగా వచ్చిందంటే మన స్టేట్మెంట్ అనేది 17తో డివైడ్ అవుతుంది అని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ట్రూ ఫర్ n = k+1. ఓకే, సో n = 1 అయినప్పుడు మనం ప్రూవ్ చేస్తాం. n = k మనం అస్యూమ్ చేసుకున్నాం. n = k+1 మళ్ళీ మనం ప్రూవ్ చేసాం. సో ఇది మ్యాథమెటికల్ ఇండక్షన్. హెన్స్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ n విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్.